అబ్బా జలుబు చేసింది, గొంతు నొప్పిగా ఉంది. ఈశ్వర ఈ జలుబుని ఎలాగైనా తగ్గించు నాయన, దేవుడా తగ్గించు. ఓ గొర్రెబిడ్డ, బుద్ధి లేని గొర్రెబిడ్డ, ఈ ప్రాణం లేని బొమ్మలు మిమ్మల్ని ఎలా రక్షిస్తాయి? మిమ్మల్ని రక్షించేది నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు. ఆయన్ని మాత్రమే మీరు నమ్ముకోవాలి, లేదంటే మీ సంగతి అంతే. మీరు చెప్పే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు ఎలా ఉంటాడు? ఆయన్ని ఎలా నమ్ముకోవాలి? ఆయన ఏమైనా తగ్గించగలడా? చాలా గొప్ప దేవుడు. ఓ గొర్రెబిడ్డ, నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు అంటే ఇలా ఉంటాడు. ఇదిగో చెక్కబొమ్మ, ఇదిగో నల్లట పుస్తకం, ఈ రెండింటిని నువ్వు నమ్ముకోవాలి. అలా నమ్ముకుంటే అప్పుడు నీకు ఆయన ఏమడిగినా ఏమి నమ్మినా ఇస్తాడు. మీ దేవుళ్ళు మిమ్మల్ని ఎలాగూ రక్షించలేరు. ఆయన్ని నమ్ముకోవాలి అంటే నువ్వు ముందుగా బురదగుంటలో మునగాలి, దాన్నే బాప్తిజము అంటారు. 5000 ఇచ్చి బురదగుంటలో మునుగుతున్నా. ఈ బురదగుంటలో మునిగితే జలుబేమవుపో అని గజ్జొచ్చేటట్టుంది. ఝుమ్ ఝుమ్ ఝుమ్, క్యాన్సరా పారిపో, ఇది ప్రభు ఆజ్ఞ, లేదంటే నిన్ను చంపేస్తా, తొక్కేస్తా. వ్యాధిని తగ్గించే ప్రార్థనలు చేసి ఎంతోమంది పాస్టర్లు కరోనా బారిన పడి ప్రాణాలు పోగొట్టుకొని ఇంకా ఈ కరోనాని ప్రపంచమంతా వ్యాపింపజేశారు. నాయన మహానుభావులు ఈ పాస్టర్లు, మహాత్ములు. పాస్టర్ గారు, నాకు జలుబు తగ్గకపోగా గజ్జి వచ్చింది, ఇంకా 5000 డబ్బు కూడా వదిలింది. ఏంటి మీరు చెప్పేదంతా బహు మోసంగా ఉందే. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్లో ఒక్కసారి పూస్తే తెల్లగా అయిపోతారని చూపిస్తారు, అది నిజం కాదు కదా. అలాగే మేము తగ్గించే వ్యాధులు కూడా పూర్తిగా నిజం కాదు. నువ్వు ఓపిక పట్టాలి. ఈ దేవుడు నేను ఇంకా కష్టాలు పెడతాడు, అవన్నీ తట్టుకొని నిలబడితేనే తగ్గిస్తాడు, లేదంటే నీకు కొత్త వ్యాధులు కూడా తెప్పిస్తాడు. అవన్నీ తట్టుకుంటేనే, లేదంటే కష్టం. ఒరే గొర్రెబిడ్డ, నువ్వు బాగా నాకు నచ్చావు, ఈ వ్యాపారంలోకి వచ్చేయరా. దీని రహస్యాలన్నీ నీకు చెబుతాను. సున్నా ఖర్చు, సున్నా ఇన్వెస్ట్మెంటు, డబ్బే డబ్బు, గౌరవమే గౌరవం. కొన్ని కొండ గొర్రెలను కనిపెట్టు, వాళ్ళకి మంచి అబద్ధాలు, తీయని అబద్ధాలు చెప్పు. మతం మారితే స్టార్ తిరుగుతుంది అని చెప్పు, వ్యాధులు తగ్గుతాయని చెప్పు. ఒకవేళ వాళ్ళు తగ్గలేదు అని అడిగితే మీ కుటుంబం కూడా మారాలి, మీ బంధువులు కూడా మారాలని చెప్పు. అలా వాళ్ళు కూడా మారుతారు. ఒకవేళ తగ్గిపోతే వాళ్ళే బలవంతంగా వాళ్ళ కుటుంబీకుల్ని, బంధువుల్ని మారుస్తారు. ఇక వాళ్ళ నుంచి దశమ భాగాలు ఈ బురదగుంట్లో నుంచి బాప్తిజం ఇచ్చినప్పుడల్లా 5000 10000, ఇంక ఇంటికి వెళ్ళి ప్రార్థనలు చేసినప్పుడల్లా 1000 500 1500 వస్తూనే ఉంటాయి. పెద్ద గొలుసు వ్యాపారంరా, ఇందులో అంతులేనంత భవిష్యత్తు ఉందిరా. నీకు చాలా భవిష్యత్తు ఉంది. నిన్ను చూస్తే నన్ను ఒక 10 సంవత్సరాల క్రితం చూసుకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. వచ్చేయరా, ఒక నిమిషం కూడా వేస్ట్ చేయొద్దు. నేను పాస్టర్ని అయిపోతా, నేను పాస్టర్ని అయిపోతా, కూర్చొని తింటా, జనాల్ని దేశాన్ని నాశనం చేస్తా.